హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నార్మల్ గా ఇప్పుడు ఇంకొకటి, ఈ మధ్యన తెలంగాణ జాతీయ గీతం ఉన్న ఆస్పెక్ట్ లో కొంత కాంట్రవర్సీ క్రియేట్ అయింది, మీరు అబ్జర్వ్ చేశారా? అవును అవును అవును. అది యాక్చువల్ గా పాట రచయిత దగ్గర నుంచి రోజు మనకు తెలిసిన ఇప్పుడు జనగణ మన లాంటి ఏదన్నా మన జాతీయ గీతం తీసుకోండి. మన అది కాకుండా సరే వందే మాత్రంని ఏఆర్ రెహమాన్ చేసి మెప్పించగలిగాడు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. నార్మల్గా ఇప్పుడు ఇంకొకటి, ఈ మధ్యన తెలంగాణ జాతీయ గీతం ఉన్న ఆస్పెక్ట్ లో కొంత కాంట్రవర్సీ క్రియేట్ అయింది, మీరు అబ్జర్వ్ చేశారా? అవును అవునండి అవును అవును. అదేంటి, దాని మీద మీదైన మీరు ఒక తెలంగాణ కవి, తెలంగాణ పట్టు వచ్చిన వాళ్ళు, అసలు తెలంగాణ మాట తెలంగాణ మాటే మీకు ప్రియ ప్రాణం. అవునండి అవును. ఏది రాసినా, ఏ ఎక్స్ప్రెషన్ రాసినా, అవును, రొమాన్స్ రాయొచ్చు, ఫిలాసఫీ రాయొచ్చు, అవును, లవ్ రాయొచ్చు. అవును అవును. మీదైన కామెంట్ ఏంటి శ్యామ్ గారు దాని మీద? అది యాక్చువల్ గా పాట రచయిత దగ్గర నుంచి సమాజం ఓన్ చేసుకుంటుంది. రచయిత ఎంతసేపు పాట నాది, నా బిడ్డ, దాని గురించి డెసిషన్ ఏదైనా నేను తీసుకోవచ్చు అనే ఒక ఉండొచ్చు అందశ్రీ గారు, అందశ్రీ గారికి. బట్ అది సమాజం ఓన్ చేసుకుంది. ఒక మన సపోజ్ మనకు తెలిసిన ఇప్పుడు జనగణ మన లాంటి ఏదన్నా మన జాతీయ గీతం తీసుకోండి, వందే మాత్రం తీసుకోండి, మనకు తెలిసిన ట్యూన్ అది. అవును. మన అది కాకుండా సరే వందే మాత్రంని ఏఆర్ రెహమాన్ చేసి మెప్పించగలిగాడు. అంటే వందే మాత్రం అనే ఊరికే పదం తీసుకొని అది ఇప్పుడు డిక్లేర్ తర్వాత అది ఆ ఎక్స్పెక్టేషన్ జనాల్లో ఉండి అది రీచ్ అవ్వని క్రమమేమో నా ఉద్దేశం. అంతే, రీచ్ కాలేదు అనేది. అంటే అక్కడ సంగీతాన్ని సాహిత్యాన్ని తప్పు పట్టి ఎంత గొప్ప ఏం కాదు, బట్ మీరు అన్నది రీచ్ కాలేదేమో అది అన్నది ఒక హైపోథెటికల్ పాయింట్ అది. ఎందుకంటే జనం ఒక పాటని ఒక బాణీలో ఓన్ చేసుకొని ఉంటారు. దాన్ని మనం ఆది పురుషుని ఎందుకు రిజెక్ట్ చేసాం? మంచి ఎగ్జాంపుల్. రాముడు అంటే మన దృష్టిలో నీలమేఘశ్యాముడు, రావణాసురుడు విలన్ అయినా రావణ బ్రహ్మ చదువుకున్నాడు, సంగీత సాహిత్యంలో పట్టున్నాడు, రుద్రవీణ లాంటిది జనాలకి తెలుపగలిగాడు, పేగులు తీసి వాయించాడు, శివ గొప్ప ఆస్ట్రాలజర్ ఆస్ట్రాలజర్ అని ఇవన్నీ తెలిసినా కూడా మనం రావణుడు, ఈవెన్ కర్ణుడు, దుర్యోధనుడు వీళ్ళంతా విలన్స్ అయినా మనం వాళ్ళని ఆరాధించాం, ఆస్వాదించాం, వాళ్ళ గొప్పతనాన్ని తెలుసుకున్నాం. ఎస్, మన ఆది పురుష్ ఆ కంటెంట్ లో లేకపోయేసరికి దానిలో లేదు అది. మన ఎక్స్పెక్టేషన్ కి మనం మన మైండ్ సెట్ కి అది మ్యాచ్ అవ్వలేదు. కరెక్ట్. ఇక్కడ కూడా మా మైండ్ సెట్ కి అది మ్యాచ్ అవ్వలేదు. అంతే, సింపుల్ గా అంతేనండి. అదే మళ్ళీ అంటే కేర్వాణి గారు చేయడం ఏంటి అన్నది ఒకటి వచ్చిందండి. అది కాదులేండి. అంటే వాటిని అదే కళకి, సంగీతానికి, సాహిత్యానికి ఎట్లయితే ఎల్లలు అవి లేవో, కానీ ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. మనం ప్రతిభని ఇక్కడ తీసుకోలేం, ప్రాతిపదికగా తీసుకోలేం. కీరవాణి గారు చేయడం అంటే ప్రాంతాన్నో ప్రతిభనో చెడగొట్టారో, లేకుంటే కీరవాణి గారు ఆస్కార్ లెవెల్లో చేసి ఈ పాటని ఎట్లా చేశారంటే ఇట్లాంటివన్నీ వినిపిస్తాయి. ఇవన్నీ మనం తెలియకుండా ఊరికే అవగాహన లేకుండా మాట్లాడేటివే, కానీ ఏమంటారు ఒక ఎపిక్ని ముట్టుకోకపోవడమే మంచిది అనేది నా ఉద్దేశం యాక్చువల్గా. కానీ సరే ఆ పాటకి ఇన్నాళ్ళకైనా రాష్ట్ర గీత హోదా వచ్చింది, అదో సంతోషం. అది రేవంత్ రెడ్డి గారు వచ్చి అది రెండు రకాల బాధ ఉంది, సంతోషం ఉంది, అంతే. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు కేర్వాణి గారు చేయడం పట్ల మీ తాలూకు ఒపీనియన్ ఏంటి? అవుట్పుట్ బాగుంది అనిపించిందా మీకు? అంటే ఒక తెలంగాణ బిడ్డగా మాట్లాడాలంటే మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో అందులో రెండు రెండు వెర్షన్లు చేశారండి. యాక్చువల్గా ఒరిజినల్ ట్యూన్ ని అలాగే ఉంచుతూ రేవంత్ తో పాడించారు ఒక వెర్షన్, ఇంకొక వెర్షన్ కొంత సినిమాటిక్ గా చేసిన వెర్షన్ ఒకటి. ఆ రెండిట్లో నాకు రేవంత్ వెర్షన్ బాగా నచ్చింది. ఓకే, అది ఎందుకంటే సేమ్ ట్యూన్ ఉంది కాబట్టి, అంతే. అది విని విని ఉన్న అలవాటు, అంతేనండి. కొన్ని కొన్ని అట్లా ఉండిపోతాయి, వాటిని ముట్టుకోకపోవడమే ఉత్తమం. అంటే అది రిలేటబుల్ కాదో తెలియదు, కానీ లంకేశ్వరుడు సినిమాలో చిరంజీవి గారి చెల్లి
చీకోటి వెళ్ళిపోద్దని అని. అందులో తను అప్పటికి డాన్సర్ ఏంది ఇట్లాంటి సాంగ్స్ అవి చేసుకుంటూ ఉండే డాన్సర్ ఆ క్యారెక్టర్. చెల్లి చీకోటి పోయినప్పుడు వర్షంలో పోతే పోనీ పోరా చెల్లి లేదనుకోరా డిస్కో డాన్స్ పాట ఉంటుంది అందులో. అవును అవును, పోనీ చెల్లి లేదనుకోరా అని డాన్స్ చేస్తాంటాడు అండి చిరంజీవి గారు. అప్పుడు జనాలు అందరు తిరస్కరించారు, అది చెల్లిపోతే బాధపడాలి కానీ నువ్వు వర్షంలో డాన్సులు చేస్తున్నావు ఎందుకు అని. అంటే ఒక ఎమోషన్ ని అట్లాగే చూపించాలి, చలి దూరం అయినప్పుడు బాధపడాలి, ఒక సైడ్ సాంగ్ ఉండాలి, ఇంకేదో ఉండాలి, లేకపోయినా పర్లేదు లేకుండా పర్లేదు. ఇది కూడా ఒక ఎమోషన్ పాట అనేది మా వరకు వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజల వరకు వచ్చి ఆ ఎమోషన్ అట్లాగే ప్రజెంట్ చేస్తే బాగుండేదేమో. అంటే అంటే అందశ్రీ గారి క్లెయిమ్ కూడా చాలా మంది దాన్ని అంటే కొంచెం హెచ్చుగా భావించారు అందశ్రీ గారి క్లెయిమ్. అది ఒక్కొక్కరి మా టైం ఆ టైం వరకు, దాని ముందు మాట వెనక మాట ఏముందో లేకుండా మన సోషల్ మీడియాలో వచ్చిన ప్రతిదీ మన లీక్ అయ్యే ఆడియోలు నమ్మడానికి లేదు. అవునండి, దాని ముందు ఏముందో వెనకేముందో కంటెంట్ లేకుండా వాళ్ళకి ఏది వరకు అంతవరకు తీసుకొచ్చి ప్రొజెక్ట్ చేయడం కరెక్ట్ కరెక్ట్. నేను అది ఎవరి ఆ మైండ్ సెట్, ఆ సిచ్యువేషన్, ఏ పరిస్థితుల్లో ఉన్నాడు మనిషి. ఇక్కడ ఆ సినిమాలో సాయి కుమార్ గారి డైలాగ్ ఉంటుంది కానీ ఇక్కడ రాజకీయం అది కాదు డైలాగ్ ఉంటుంది కదండి అందులో, పాత్రలు సందర్భాలే తప్ప హీరోలు విలన్లు లేరి కథలు అని ఒక డైలాగ్ ఉంటుంది. అవును, అట్లా ప్రతి మనుషులందరూ మంచి వాళ్ళే అండి, సందర్భాలే అంతే, ఆ సందర్భాలే, ఆ సందర్భాల్లో మనం ఎట్లా రియాక్ట్ అవుతాం, ఎట్లా రియాక్ట్ అవుతాం, రియాక్షన్స్ ఒక్కొక్కరి మైండ్ స్టేటస్ బట్టి, వాళ్ళ హుందాతనం బట్టి, వాళ్ళ విఘ్నత బట్టి, ఆ పరిస్థితుల్లో తను ఏ పరిస్థితుల్లో ఉన్న మానసిక స్థితి బట్టి ఇవన్నీ ఉంటాయి. అంతే తప్ప దాన్ని బట్టి మనం మొత్తం బేరీజ్ చేయలేము, మొత్తం బేరీజ్ మనిషిని. ఇప్పుడు మా రెండు క్వైట్ ఉంటాయి మనకు, ఆలస్యం అమృతం విషయం అంటారు, నిదానమే ప్రధానం, నిదానమే ప్రధానం అంటారు. అన్నం ఉడికిందా లేదా ఒక్క మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది అని, ఒక మాట బట్టి మనిషి తత్వం తెలుసుకోలేము. కరెక్ట్. ఎన్ని స్ట్రగుల్ అనుభవించి స్టేజ్కి వస్తే మనుషుల మీద ధిక్కారం ఏర్పడుతుంది, మనుషుల సమాజం మీద ఒక తిరస్కార భావం ఏర్పడుతుంది. అంటే ఎన్ని కష్టాలు అనుభవించి వచ్చి ఉండొచ్చు, ఎన్ని దెబ్బలు తిని ఉండొచ్చు. అదే నారాయణ రెడ్డి గారిది ఉంది కదా, ఇది ఎన్నిసార్లు చెక్కితే ఒక శిల్పం, ఎన్నిసార్లు తీర్చితే ఒక చిత్రం, కాలం కబుర్లు చెప్పకే కాలమా, ఎన్నిసార్లు చేస్తే ఒక జీవితం. సమస్య చెప్పే ప్రతి పాఠం నిన్ను తీర్చిదిద్దుతుంది, బాధ నీకు సాధన నేర్పే బోధ కూడా అవుతుంది అని రాసిన పాటలు అర్థమైంది. బాధ నిన్ను, బాధ నీకు సాధన నేర్పే బోధ కూడా అవుతుంది. ఉలితో చెలిమిని చేస్తేనే శిల శిల్పం అవుతుంది. ఉలితో చెలిమి చేయమట, ఉలిమి దెబ్బలు తినడం కాదు, ఆ దెబ్బలు కూడా నువ్వు స్నేహం అట్లా. దాని వెనుక ఉంటే అంతే, మనం కత్తి అన్నాం సపోజ్ అది పొడిచింది, దాని తప్పో పట్టుకున్నవాడు తప్పో అది పక్కకు పెడితే అది పదును తినడానికి ఎన్ని దెబ్బలు తిని ఉంటుంది. అది కొలిమిలో కొలిమితో చెలిమిని చేస్తేనే ఇనుము ఆయుధం అవుతుంది అని రాసిన, కొలిమితో చెలిమి చేసి ఇనుము ఆయుధం అవుతుంది. చాలా బాగుంది. కొలిమితో సావాసం చేసి ఇనుము ఆయుధం అవుతుంది, ఉలితో చెలిమి చేసి శిల శిల్పం అవుతుంది అని రాసిన. చాలా బాగుంది. అసలు మీ పాకెట్ మీ ఆలోచనే వేరేగా ఉందండి సార్, ఖలీల్ జైపూర్ అన్న ఆలోచన లాగా. చదివేరలేదు నాకు తెలియదు, కలిసి చెప్పాను కానీ. తర్వాత నాకు రూబాయిలు బాగా ఇష్టం, నాకు గాలిబ్ గాలిబ్ రూబాయిలు ఏదో పాటలు కూడా రాశాను నేను, నువ్వు గాలిబ్ రూబాయి ఇవా అని. చాలా బాగుందండి, ఎందుకంటే ఊరికే ఒక సినిమా రచి పాజిటివ్ కోణమే తీసుకోవడం సార్. ఇప్పుడు చాలా మంది మీరు చూడండి, నాగార్జున గారిని, వారిని, అక్షయ్ కుమార్ని అందరినీ చూస్తే అందరూ చెప్పేది ఒకటే, ప్రశాంతంగా ఉండంటారా రవితేజ గారు. అవును, వీళ్ళందరూ చూస్తే ప్రశాంతంగా ఉండంటారా, ఆయన మంచిగా ఉంటాం మనం, నేను హ్యాపీగా. ఇంట్లో మా ఇద్దరికి తేడా అదే, నా 100 రూపాయలు ఉంటే 99 రూపాయలు ఖర్చు అయినా నేను ఇంకో రూపాయి ఉంది కానీ అంట. మా మిస్సెస్ ఏమో ఇంకా 99 ఉన్నాయండి, రూపాయి ఖర్చు అయింది 99 ఉన్నాయండి అంటది ఆవిడ. అంటే మీరు చాలా డెడ్లీ పాజిటివ్. మీరు డెడ్లీ నాకు అన్ని, అందుకనే అట్లాంటివి ఇష్టం నాకు పాట. శ్రీనారాయణ రెడ్డి గారిని, పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని, ఎండకు నిలువని వానకు తాగని చిల్లుల గొడుగు దేనికని అంటాడు ఆయన. అవును, ఆయన అసలు ఈజ్ ఎ యూనివర్సిటీ బై హిమ్సెల్ఫ్.
ఇప్పుడున్న పరిస్థితులు బట్టి, సోషల్ మీడియా బట్టి, మనుషుల మైండ్ సెట్ బట్టి టూ మచ్ నెగిటివిటీ అయిపోయింది. నెగిటివిటీ ప్లస్ జడ్జ్మెంట్, ల్యాక్ ఆఫ్ జడ్జ్మెంట్. మీరు గమనించండి పిల్లల్ని, ఓపికలు లేవు. మీరు ఒక వీడియో చూస్తామంటే ఒక 3 నిమిషాల వీడియోని కంటిన్యూస్గా ఏ పిల్లోడు చూడడు. మీరు గమనించండి, అవును, వాడు 1 నిమిషం చూసి మళ్ళీ టచ్ చేస్తాడు, ఇంకెన్ని నిమిషాలు ఉంది అని. అందుకు ఆ ఓపిక కూడా లేదు. అవును, ఇప్పటి పిల్లలకి కళలు కూడా 30 సెకండ్లు వస్తాయేమో, రీల్ ఎంత ఉందో అంత వస్తాయేమో. రియల్ డ్రీమ్స్ కాదు, రియల్ డ్రీమ్స్. జడ్జ్మెంట్ లేదు, జడ్జ్మెంట్ అసలు. యాడ్ వస్తుందంటే వేరే ఛానల్ మార్చడం. ఓపిక లేదు, జడ్జ్మెంట్ లేదు, నెగిటివిటీ. అది మనిషి లోపల అడ్రినల్ రష్ పెంచుతుంది అంటారు కదా, వాడు పలానాడు అట్లా అంటే అంటే వీడికి హ్యాపీ. ఇక్కడ మన విజయం కంటే పక్కోడు ఓడిపోవడం మీద ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. అది హనుమంతు సినిమాలో శ్రీహరి అన్న డైలాగ్ ఉంటుంది, చాలా ఇష్టం. అరే నేను గెలవాలని నేను ఆడాను, నువ్వు నేను ఓడిపోవాలని నువ్వు ఆడావు, నువ్వు గెలవాలని ఆడుంటే నువ్వు గెలిచేవాడు. ఫస్ట్ మైండ్ ఫస్ట్. అందుకే ఈ ప్రపంచం అంతా, నౌ ది హోల్ వరల్డ్ ఈస్ బీయింగ్ నామినేటెడ్ బై ఓన్లీ 1 కాన్సెప్ట్, దట్ ఈస్ బీ పాజిటివ్. దాన్ని మించింది లేదని చెప్తున్నారు ఎంతమంది గ్రేటెస్ట్ సైకాలజిస్ట్స్ అందరూ కూడా. పెద్ద వాళ్ళందరూ సార్ పేరు తెచ్చుకున్న ప్రతి వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఏ పేరు లేకుండా ఐడెంటిటీ క్రైసిస్ కోసము, నన్ను సమాజం గుర్తించాలి, నాకు పేరు రావాలి అనుకున్నవాడే అడ్డదారులు తొక్కుతాడు, అశాంతిగా బతుకుతాడు. అడ్డదారులు తొక్కుతాడు, అశాంతిగా బతుకు. అంతే, ఇప్పుడు అంతా ఐడెంటిటీ క్రైసిస్. ఐడెంటిటీ క్రైసిస్ జనాలు నన్ను గుర్తించాలి. ఇప్పుడు సెలబ్రిటీస్ అంటే ఎవరు సార్? ఎంత ముందు సెలబ్రిటీస్ అంటే వాళ్ళు మనకు ఎక్కడుంటారో, ఎక్కడో ఫిల్మ్ నగర్లో ఉంటారంట, మద్రాసులో టీ నగర్లో ఉంటారంట, ఒక మహానుభావుడు అబ్దుల్ కలాం చూడాలి అని ఇట్లాంటివి ఉండేది. ఇప్పుడు సెలబ్రిటీస్ అంటే నేను వాళ్ళు తక్కువ అని అనట్లేదు. సపోజ్ మనకు సోషల్ మీడియాలో చూస్తే ఒక వెకిలి, ఒక ఏమంటారు, మానసిక రుగ్మత కలిగిన వాళ్ళను ఇప్పుడు అందరూ వీడియోలు వైరల్ చేస్తున్నాం. ఒక అగ్గిపెట్టే మధ్య ఒక సునిశిత్, ఒక ఇంకెవరో ఉప్పల్ బాలు, వాళ్ళు వాళ్ళకొక ఏమంటారు బలహీనత ఉంది, వాళ్ళు మానసిక రుగ్మతలో ఉన్నారు. వాళ్ళని తెచ్చుకొని మీరు వ్యూస్ కోసమనో లేకుంటే ఇంకేజ్ కోసమో అదే హాస్యం అనుకోను, వాళ్ళని సెలబ్రిటీ చేసి వాళ్ళు మనం వెనకట మామూలుగా ఈ ఎలుగుబంట్లు అవి వస్తే అరుచుకుంటూ వెనకబడి ఉరికే వాళ్ళం వీధుల్లోనూ. అట్లా వాళ్ళను తరుముకుంటూ మీరు పైశాచిక ఆనందం పొందుతారే? బాగా చెప్తారు, చాలా బాగా చెప్తారు. అప్పుడు ఒక ఒరిజినల్ ప్రతిభ కూడా గుర్తింపుకుని వచ్చుకోవట్లేదు. అప్పుడు వీళ్ళు నిన్న గమనించండి, ఏదన్నా సపోజ్ ఏదైనా ఫంక్షన్కి నేను పోతా, నాతో పాటు ఎవరో ఈ ఇట్లాంటి సోషల్ మీడియా సెలబ్రిటీ వస్తారు, జనం మొత్తం అక్కడ ఉంటారు, నా పక్కన ఎవరు రాడు. అంటే నాకు ఆక్రోషం కాదు, నాకు గుర్తించలేరండి చెప్పేది. అసలు మనకు గుర్తించుకున్నా ప్రాబ్లం లేదు. నన్ను ఎవరు ఇప్పుడు కదా, నేను 24 సంవత్సరాలు 21 సంవత్సరం ఇక్కడ నేను చాకరీ చేసుకుంటూ వస్తే ఓ బలగం ద్వారా ఇప్పుడు నా ఫేస్ జనాలకు తెలిసింది. ఇప్పుడు బలగంతోనే క్లెయిమ్ చేసుకుంటారండి మీరు? అంతకుముందు నుంచి ఎంతున్నా బలగం బాగా ఇళ్లలోకి తీసుకుపోయింది నన్ను, వాళ్ళ కుటుంబాల సభ్యుల్ని చేసింది, వాళ్ళ గుండెల్లో స్థానం ఇచ్చింది నాకు. అంతకు ముందు కూడా మీరు మంచి పాటలు రాశారు, మంచి పాటలు ఉన్నాయి దాని ముందే కదా, అలవైకుంఠపురం, టిల్లు, ఇస్మాయిల్ శంకర్ పేరు బాగా వినిపించింది. అప్పుడు నేను మనిషిగా నన్ను అంటే ఫిజికల్ గా గుర్తుపడుతున్నారు అంటే బికాస్ ఆఫ్ బల్గం. అవి కవిని చేసే, ఇవి మనిషిని చేసే అంటారు. ఎగ్జాక్ట్లీ అట్లా. ఇప్పుడు అందరికి సోషల్ మీడియా చేతికి వచ్చిన తర్వాత, ఫోన్లు చేతికి వచ్చిన తర్వాత ప్రతిదీ. ఇప్పుడు సపోజ్ అప్పట్లో కొంచెం ఒక ఏజ్లో చదువుకోవాలన్నా, ఒక పని చేయాలన్నా ఈ వయసులో నీకు ఎందుకురా అనేవాళ్ళు. ఇప్పుడు అవ్వలు తాతలు కూడా రీల్స్ చేస్తున్నారు. ఒక రకంగా మంచిదే అది, వాళ్ళ లోపల ఉన్న బయటికి తీసుకొచ్చింది. కానీ వెగటుగా ఉంటున్నాయి కొన్ని, దాచుకోవాల్సిన అన్ని విప్పి మూసుకోవాల్సిన ఏదో ఓపెన్గా వదిలేసిన దాచుకొని అనబడుతున్నాము. అవునండి, అంటే మరి విచ్చలవిడితనం అయిపోయింది, విచ్చలవిడితనం అంటే చాలా నగ్నం అయిపోయింది, బికేమ్ సోషల్ మీడియా బికేమ్ నేకెడ్. ప్లస్ పదాలకు అర్థాలు మారిపోతున్నాయి. బిస్కెట్ అనగానే మనకు ఇంతమంది తినేది అని తెలుసు, ఇప్పుడు బిస్కెట్ అంటే ఒక అలా విసిరడం, ఒక ఏదో చేయడం. అవును, లొంగ తీసుకునే ఒక ఆయుధం అయిపోయింది, మారిపోయాయి అన్ని. పిల్లికి ఇంగ్లీష్ పదానికి అర్థం మారిపోయింది. ఇప్పుడు ఆ పాటే కదా అసలు, ఆ బిస్కెట్ అంత పాపులర్ చేసింది.
బిస్కెట్ వేసేడే వచ్చిండే మెల్ల మెల్ల వచ్చిండే క్రీమ్ బిస్కెట్ వేసిండే ఆ పాటే మొత్తం బిస్కెట్ సెన్స్ మార్చేసింది టోటల్ గా. పిల్లలతో కలిసి రీల్స్ అన్ని అది అందరు చూస్తున్నారు. మా చిన్నోడు చూస్తాడు అటు రీల్స్, యూట్యూబ్ లో షార్ట్స్. ఇప్పుడు ఎంత వద్దన్నా వద్దు అన్న కొద్ది ఆసక్తి పెరుగుతుంది. మరి అది ఇందులో ఏదో ఉంది. అవును అదే చూస్తాడండి. ఇప్పుడు నేను తప్పనను కానీ ఇప్పుడు కుర్చీ మడత పెట్టి అనేది ఉంది. దాని తర్వాత వచ్చేది భూతే కదా అందరికి తెలుసు. అవును అది అందరికి యాక్సెప్టబుల్ అయింది. ఇప్పుడు యాక్సెప్టబుల్ అయింది కరెక్ట్ అందరికి. అన్ని మాటలు ఓపెన్ అయిపోయి అదే అన్నాను నేకెడ్ అయిపోయిందండి అండి నగ్నం అయిపోయింది. తప్పదు అందులో ఉంటూనే కొంత మంచిని మనం చేరవేసుకుంటూ ఇంకా అట్లాగని ఇప్పుడు నేను రాసే పాటల్లో కూడా నేను కొన్ని సందర్భాల్లో ఇప్పుడు సిల్కు చీర కట్టుకొని చిల్డు బీరు మెరిసినట్టు అని రాసాం మనం. ఆ పాట చిన్నపిల్లలు పాడుతుంటే కూడా నాకు సిగ్గు అనిపిస్తుంటది చిల్డు బీరు అని వీడు పాడుతున్నాడు. తప్పదు కొన్ని అట్లాగని ఇందులో ఉంటూనే ఎంతో కొంత మెల్లగా పోగేసుకున్నాం. నేను నాకంటూ ఒక పేరు సృష్టించడం కోసం ఒకటే పట్టుకొని ఫోక్ సాంగ్ అను ఒక మాస్ సాంగ్ అను అది పట్టుకొని పట్టుకొని వచ్చి ఒక ఐడెంటిటీ పెట్టుకొని అందులోకి దూరి అప్పుడు కదా నేను అవును విదిలించుకున్నా. ఎగ్జాక్ట్లీ మొన్న కూడా విశ్వక్ సేన్ చెప్తున్నాడు కదా తను కూడా డిటాక్స్ అయ్యాడు సోషల్ మీడియా నుంచి. అవును చెప్పాడు అసలు ఇంకా అదే పనండి రాత్రి పగలు అసలు అలసిపోయి ఇంటికి వచ్చినా కొంచెంసేపు అయినా అలా కళ్ళు వాలిపోతూ అది చూడడం అన్నది ఇప్పుడు హాయిగా ఉందండి. మంచి ఉంది చెడు ఉంది ఏ రంగమైన అంతే. కొన్ని తెలియని విషయాలు తెలుసుకుంటాం. చాలా విషయాలు ఉంటాయండి దాంట్లో రీల్స్ లో. అది ఎక్కడెక్కడో ప్రపంచ వింతలు అన్ని ఉంటాయి. డివోషనల్ కంటెంట్ చాలా బాగా డ్రైవ్ చేస్తున్నారు. అది ఒకటి చాలా మంచి మంచి మాట చెప్పారు. ఇప్పుడు కల్కి లాంటి సినిమా వచ్చి భారతం గురించి ఈ పిల్లలు చర్చించారు చేసింది. ఎస్ అసలు కర్ణుడు ఎవరు అశ్వత్థామ ఎవరు. నేను ఇప్పుడు రోజు అంటే ఇంత ముందు నుంచే నాకు అలవాటు మా చిన్నోడి వాడికి ఇప్పుడు 6th క్లాస్ వాడు ఆడు పడుకునేప్పుడు వాడికి ఏదో కథ చెప్పి పడుకోబెడతారు. రామాయణం భారతం భాగవతం వివేకానందుడు ఏకలవ్యుడు ఇవన్నీ చెప్తాను నేను వాడికి. ఓకే వాడికి ఇప్పుడు మా ఎథలాజికల్ గా మంచి నాలెడ్జ్ ఉంది. అది ప్రైమరీ ఎడ్యుకేషన్. అది ఇంటి దగ్గర మంచితనం ఎందుకు వాళ్ళు అటు వెళ్ళారు ఎందుకు వీళ్ళు ఇటు వెళ్ళారు ఏది చేసుకుంటే తప్పు ఏది పోతే చెడు అన్ని చెప్తాను వాడికి. ఓకే కలికి ఆ విధంగా హెల్ప్ చేసింది. హెల్ప్ చేసింది చాలా మంచి విషయాలు నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఏమైపోయినంటే సార్ ప్రతి ఒక్కడు ఫిలాసఫర్ అయిపోయాడు ప్రతి ఒక్కడు మీద అయిపోయాడు ప్రతి ఒక్కరు తోచింది చెప్పడమే. నేను కొన్ని చూసాం మేము ఇంటికి ముందు అంటే ఇది ఎటో డ్రైవ్ అవుతుంది కానీ కొన్ని జనాలకు తెలియాలి. మీరు రచయితగా ఒక తెలంగాణ బిడ్డగా ఒక ఈ రోజున తెలంగాణ బిడ్డని కాదు ఒక పౌరుడుగా యాజ్ ఎ సిటిజన్ ఒక బాధ్యత మనమే. ఇప్పుడు ఇంటి ముందు మా గుమ్మానికి డోర్ కి వినాయకుడి బొమ్మ పెట్టాను నేను. మా మిస్సెస్ పెట్టింది అది పెడితే ఏదో రీల్ చూసాడంట మా చిన్నోడు వచ్చి ఇంటి ముందు వినాయకుడి బొమ్మ పెట్టుకోవద్దంట తండ్రికి కొడుకుకు యుద్ధం అవుద్దంట. అది ఎంతవరకు నిజం సార్? అయితే నేను అప్పుడు వాడికి అంటే ఇట్లా తెలివిని తెలివని విషయాలు చాలా మంచి విశ్లేషకులు అని చెప్పి కాలు మీద కాలు వేసుకొని ఎంత ధీమాగా దిలాసగా అసలు ఇది నిజం అన్నట్టుగా వాగేస్తుంటారు చాలా మంది విశ్లేషకులు. అంటే నేను వాడికి వివరించి చెప్పాను రే వినా తండ్రి ఎప్పుడు యుద్ధం చేశాడు ఎప్పుడు తల నరికాడు బిఫోర్ ఏనుగు తల అంటే బాలుడుగా ఉన్నప్పుడే మామూలు మనిషి ఒక మానవాకారంలో ఉన్నప్పుడే పిండి బొమ్మగా ఉన్నప్పుడు తల నరికాడు అప్పుడు కదా వచ్చింది ఏనుగు తల. మరి ఏనుగు తల పెట్టుకుంటే తండ్రికి కొడుకు ఎట్లా యుద్ధం అవుతుంది? యుద్ధం తర్వాత కదా ఏనుగు తల వచ్చింది అంటే ఇది రాంగ్ అని చెప్పాడు. అది ఇవి ఎక్కువ అయిపోయండి. ఇది మీరు ప్రిడిక్షన్ ఎక్కువైపోయాయి. కుడి వైపు తిరిగి పడుకోకండి, ఎడం వైపు చూడకండి, జేబుల్లో యాలకులు పెట్టుకోండి, యాలకులు పెట్టుకోండి, బ్యాక్ పాకెట్ లో లవంగాలు పెట్టుకోండి, ఇలాంటివన్నీ ఏదైనా అనుకో మీరు వెళ్తున్నప్పుడు అదేదో కనిపించకూడదు అని ఏదో అంటారు. పొరపాటును కనుక అది కనిపించింది అనుకోండి మనకు ఒక నెగిటివ్. ఈరోజు నాకు కొన్ని ఉన్నాయి సెంటిమెంట్స్. అది ఎంతవరకు ఉండాలంటే మనను డిస్ట్రాయ్ చేయొద్దు, మనం పోయే దారిని డిస్ట్రాక్ట్ చేయకూడదు, మనం డిస్ట్రాయ్ కూడా చేయొద్దు. కొంతవరకు నాకు అంటే పాజిటివ్లు కొన్ని ఇష్టం నాకు. ఈరోజు సపోజ్ ఏదో పాట రాశాను పెన్ను బాగా పలికింది వరుసగా అనుకుంది అది అది రిఫిల్ అయిపోయినా దాచిపెట్టుకుంటాను పెన్ని. అది అది ముచ్చట, అది సెంటిమెంట్ కన్నా కూడా ముచ్చట. ఇప్పుడు చాలా ఇదే కదా రాసింది నా ఫస్ట్ కారు నా ఫస్ట్ బైక్ అని దాచిపెట్టుకుంటారు. అట్లా నేను నా ప్యాడ్లు నా పేపర్లు నా పెన్నులు ఇప్పటికీ నేను ప్యాడ్ పెన్ను పేపరే ఇందులో టైపులు ఏం లేవు. నాకు ఆ టచ్ లేనిది పాట పలకడం కూడా పలకదు. అవన్నీ దాచిపెట్టుకుంటాను నాకు ఇన్ని పెన్నులు ఉంటాయి ఇప్పటికీ. కరెక్ట్ సెంటిమెంట్ అది వేరండి. అది మీకు ఉండే ప్రేమ వాటి మీద ఆ ప్రక్రియ మీద
ఆ పెన్ అన్నది ఆ ప్రక్రియలో భాగం, ప్రధానమైన భాగం కాబట్టి ఇష్టం. ఈ పాట ఈ పెన్తో ఈ పాటగా రాసాము, మన పేరు తెచ్చింది ఎగ్జాక్ట్ అని. మేము నేను వ్యాగనార్ నుంచి అప్గ్రేడ్ అయ్యి క్రెటా కొనుక్కున్నాను. ఆ టైంలో ఆ వ్యాగనార్ వెళ్ళిపోతుంటే నా కొడుకు 7 సీట్లు కనపెట్టుకుంది, ఎందుకంటే 12 సంవత్సరాలు మాతో ఉంది అది. అట్లాంటి చిన్న చిన్న సెంటిమెంట్స్ అవి మంచి మంచి మనిషికి ఇంకో బలం తెస్తే ఇంకో కొత్త ఇస్తుంది. కానీ మీరు అన్నట్టుగా రీల్స్ లో వాళ్ళు చెప్పేవి బాధేస్తారండి. మామూలుగా కొన్ని మంచి పాయింట్లు ఉంటాయి, హిస్టారికల్ ఫ్యాక్ట్స్ గానీ. ఒక అబ్బాయి భగవద్గీతలోని అంతరార్థం సైంటిఫికల్ గా చెప్తుంటాడు, కొన్ని వీడియోస్ చూసాను నేను, అవి చాలా బాగుంటాయి. నండూరు శ్రీనివాసరావు గారు ఆయన అన్ని ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క గ్రంథంలో చెప్తారు. తర్వాత ఇంకొక ఆయన పిటిఏ అట్లాంటి పెద్ద పేరు ఉంటుంది, తను కూడా ఒక్కొక్క కావ్యం గురించి చెప్తుంటాడు, పద్యం ఎందుకు రాశారు చెప్తారు. అక్కడ ఇప్పుడు పూరి లాంటి నాకు గుడిలో ఆ క్షేత్రంలో ఉన్న మహిమలు ఏంటి చెప్తారు. ఇప్పుడు ఆ పూరి క్షేత్రంలో గద్ద ఎగరదంట అని ఇట్లాంటి కొన్ని చెప్తారు. అది కాదు అసలు, ఇది జెండా ఎదురుతుంది మా గాలికి ఎదురుగా ఎదురుగుద్దంట అని ఇట్లాంటి కొన్ని ఇవన్నీ ఆ నిజ నిజాలు చెప్పే కొన్ని ఛానల్ ఉంటాయి, నాకు చాలా ఇష్టం. కొన్ని డిస్కోర్సులు బాగుంటాయి, కొన్ని డిస్కోర్సెస్ ఒరిజినాలిటీ ఏంటి రియాలిటీ ఏంటి. బట్ లాట్ ఆఫ్ మీ తమలపాకు తీసుకుని దాని మీద స్వస్తిక్ రాసి. నేను ఎక్కువగా వినేవి ఇవ్వండి, పముడికాలు మస్తం గారు అని, ఐ ధాత్రి అని ఒకటి, అది ముచ్చట అనే ఒక వెబ్సైట్ ని ఫాలో అవుతాను నేను. మంచి మంచి విషయాలు చెప్పడం, లేకుంటే ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు చేయబట్టి ఆధునిక మహాభారతం బాగా ఫేమ్ అయింది అందరికి. అది మరి గుంటూరు శేషన్ శర్మ గారి, అందులో ఉన్న ఈ చెప్పడాలు, జాషువా పద్యాలు ఇవన్నీ వివరించి వీళ్ళు చెప్తా ఉంటారు, నేను అవన్నీ వింటాను, అవి ఫాలో అవుతాను. అది అది నాలెడ్జ్ సీకింగ్ అండి, అది అది కాంట్రిబ్యూట్ చేస్తుంది నాలెడ్జ్ కి, మన మెంటల్ అడ్వాన్స్మెంట్ కి. అది ఆ విధంగా ట్రై అయితే మంచిదని ఉద్దేశం. నేను కొన్ని తప్పని పరిస్థితుల్లో కమర్షియల్ గా పాటలు రాయడం జరిగింది, అది ఎవరికి తప్పలేదు. ఇప్పుడు వేటూరు గారికి మాత్రం తప్పిందా, ఆత్రేయ గారికి తప్పిందా? వృత్తి వేరు ప్రవృత్తి వేరు కదా మరి. అది నా వృత్తి పరంగా నేను దానికి న్యాయం చేస్తాను. ఇప్పుడు వేటూరు గారు సాగర సంగమం లాంటి పాటలు రాసిన ఆయన, కొన్ని పాటలు రాయకు తప్పలేదు ఆయనకు కూడా, ఆత్రేయ గారికి రాయకు తప్పలేదు కదా. అవి మీ వృత్తిలో ఉండే ఇబ్బందులు అవి. అప్పుడు నా వృత్తికి నేను న్యాయం చేసుకుంటూ నా ప్రవృత్తిని నేను పెంచుకుంటూ పోతాను. మరి ప్రవృత్తిని నిలుపుకుంటూ దాన్ని పెంపొందించుకుంటూ వెళ్తే చాలండి, యూ విల్ బి ఏ కంప్లీట్ పర్సన్. అంతే సార్, దానికి అందరూ నిజంగా ముందు ఉన్న మా గేయర చేతులు అందరూ పాత తరం నుంచి ఇప్పటి తరం వరకు అందరూ ఆదర్శం, అందరూ మార్గదర్శనం అందరూ చూపించారు. అవును, ఇప్పుడు బోసన్న దగ్గర కొన్ని అద్భుతమైన విషయాలు నేర్చుకోవచ్చు, చంద్రబోసన్న దగ్గర, రామ్జోగి అన్న దగ్గర కొన్ని అద్భుతమైన విషయాలు ఉంటాయి, కొన్ని పట్టుదలలు ఉంటాయి ఆయన దగ్గర, అంటే ఆయన స్ట్రాంగ్ కొన్ని ఉంటాయి, అవి నేర్చుకోవచ్చు. అనంత శ్రీరామ్ గారి దగ్గర జోబియల్ నేర్చు, ఆయనకున్న సమాజం మీద ఉన్న దృష్టి నేర్చుకోవచ్చు, దేశభక్తి నేర్చుకోవచ్చు. శ్రీమణి దగ్గర ఉన్న మంచి పదజాలం, ఆయన తన ఒకరిపై మనుషుల పట్ల ఉండే అవి నేర్చుకోవచ్చు. అట్లా ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క విషయాన్ని నేర్చుకున్నాను నేను. వెరీ నైస్, అందరూ అద్భుతమైన మిత్రులు, అందరూ అంతా మంచి ఒక కుటుంబంలా ఉంటాం. అంటే మీరు ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ లుక్ ఎట్ ఇట్ అండి. మీ దృక్పథం అని అంటాం కదా, ఎగ్జాక్ట్లీ యాంగిల్ ఆఫ్ విజన్, ఆ దృక్పథం నుంచే మనిషికి మనిషికి తేడా అంతే. ఇంకంతే, సగం గ్లాస్ నిండుందని చెప్పొచ్చు, సగం గ్లాస్ ఖాళీగా ఉందని చెప్పొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది విజన్ ఆఫ్ ఎ పర్సన్. వెరీ నైస్ శ్యామ్ గారు, యు హవ్ బీన్ ఫెంటాస్టిక్ రియల్లీ. ఊరికే పాటలుగా మా పాట మా ప్రేక్షకులకి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశాను కానీ, బట్ యూ హ్యావ్ లాట్ ఆఫ్, అదే మనం మంచి మెచ్చుకోవాలి చెడు మెచ్చుకోవాలి. దీని ద్వారా బోల్డ్ అన్ని అవకాశాలు వచ్చి హిడెన్ టాలెంట్స్ అన్ని బయటకు వచ్చినాయి, చాలా మంది ఉన్నారు. అవును, రీల్స్ చేసుకున్న వాళ్ళు, బ్లాగ్స్ చేసుకున్న వాళ్ళు, హీరోయిన్లు కావడం. అసలు ఆ మధ్య రోజుల్లో ఒక గర్ల్ ఎవరు చుక్కల తోటలో ఎక్కడున్నావు అని ఒక పాట, కృష్ణ గారి పాట అది. అవును, ఆ పాటకి అమ్మాయి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ జస్ట్ సెల్ ఫోన్. ఈవెన్ బేబీ హీరోయిన్ వైష్ణవి కూడా సోషల్ మీడియా నుంచి, సోషల్ మీడియా నుంచి వచ్చింది. ఇట్లా ఇది ఉంది, అది అమ్మాయి గురించి పెద్ద చర్చ అయిపోయింది. అది ఏది ఆ చుక్కల తోటలో ఎక్కడో పాటకి చేసిన అమ్మాయి, మళ్ళీ ఆ తర్వాత షీ వాజ్ నాట్ ఫౌండ్ ఎనీవేర్ కానీ. బట్ చెప్తున్నా అలాంటి మూమెంట్స్ కూడా వెరీ స్ట్రాంగ్ మూమెంట్స్ సోషల్ మీడియాలో వస్తున్నాయి సార్. ఫెంటాస్టిక్. మీరు అంటే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం వల్ల నేను మిమ్మల్ని ఇంకా ఎక్కువ తెలుసుకున్నాను, ఎందుకంటే మిమ్మల్ని నార్మల్ గా మీరు మంచి పాటలు రాస్తారు అండ్ యూఆర్ వెరీ సక్సెస్ఫుల్ రైటర్ హూ ఈస్ కాంట్రిబ్యూటింగ్ లాట్ ఆఫ్ సక్సెస్ టు ఆల్ ఫిల్మ్స్.
మీరున్న వాటిలో మీరు లేకుండా ఫంక్షన్ జరగట్లేదు ఈ మధ్య రోజుల్లో. థ్యాంక్ యూ అన్న. నాకు అట్లాంటి మంచి అవకాశాలు ఇస్తున్నారు దర్శకులు, సంగీత దర్శకులు, నిర్మాతలు, హీరోలు కూడా కొద్దిమంది చెప్పి ఈ పాటకు షామ్ అయితే బాగుంటుంది అని చెప్పడం. ఆ మార్క్ రావడం సార్ చాలా కష్టం కదా. అది అప్పట్లోనే మనసు మీద పాట అయితే ఆత్రేయ గారు, ప్రకృతి మీద పాట దేవులపల్లి గారు, వేణు పాట అయితే దాశరథి గారు, విప్లవం అయితే శ్రీశ్రీ గారు, సరదా పాటలు అయితే ఆరుద్ర గారు, ఇలాగ పౌరాణికం అయితే సముద్రాలు గారు, ఇలాంటివన్నీ జానపదాలు అయితే కొసరాజు గారు, కొసరాజు గారి దగ్గర ఇలాంటి ఒక బైఫర్కేషన్ ఉండేదండి. బట్ వాటన్నీ మంచి కాంప్లిమెంట్స్ ఈ మధ్య వస్తానంటే, ఇది నీ పాటలాగా లేదన్న, నువ్వు రాసినట్టు లేదు. హైయెస్ట్ కాంప్లిమెంట్ అది. కొన్ని పాటలు ఇది ఖచ్చితంగా ఇది మీరే రాశారనే పేరు, పాట విని అప్పుడు పేరు చూస్తే మీ పేరు ఉంటది, ఇది మీ పాట గుర్తించవచ్చు అని ఒకటి. తర్వాత ఈ మధ్య కాలంలో వచ్చే మంచి పాటలు ఇప్పుడు గుండెల్లో నా గుండెల్లో నా నిన్ను దాచేసి అనే ఒక పాట, ఓరి దేవుడా అనే సినిమాలో బుజ్జమ్మ అని ఉంటది. అసలు అన్నది నువ్వు నీ పాట అనుకో, నువ్వు రాసినట్టే ఉండదు. ఇప్పుడు రాహి పాట కావచ్చు, ఇంకా కొన్ని పాటలన్నీ అసలు నువ్వు రాసింది కాదన్న ఈ పాట అంటే, నాకంటూ ఒక స్టైల్ ఉందని వాళ్ళు గుర్తించారండి, అలవాటు పడ్డారు దాన్ని. 100% మీ ప్రయాణం ఇంకా చాలా విజయవంతంగా ముందుకు సాగాలి, ఎందుకంటే ఒక లిటరేచర్ బ్యాక్గ్రౌండ్ తో వచ్చారు మీరు సినిమా ఇండస్ట్రీకి. అండ్ తెలంగాణ జానపదాలు, తెలంగాణ పడికట్లు, తెలంగాణ గ్రామీణ పరిమళాలు అన్ని నింపుకుని వచ్చారు సినిమా ఇండస్ట్రీ. పెన్ నిండా అవే ఉన్నాయి మీకు. సో మీరు 100% యూ విల్ ట్రావెల్ ఏ వెరీ లాంగ్ టైం అండి, మా హిట్ టీవీ తరఫున, మా హిట్ టీవీ ప్రేక్షకుల తరఫున, నా తరఫున కూడా రియల్లీ ఐఎమ్ విషింగ్ ఏ వెరీ గ్రేట్ ఫ్యూచర్ టు యూ యాజ్ ఎ రైటర్. ఏమో రేపు మళ్ళీ సంగీత దర్శకత్వాలు గట్టా ఏం చేస్తారో మాకు తెలియదు ఇప్పుడే, కానీ బట్ అవన్నీ జరిగినా కూడా సంతోషమే. ఏదైనా మీ ఉన్న పరిధిలో పనులు అవన్నీ కాబట్టి ఇష్యూ కాదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే రెగ్యులర్ ఇంటర్వ్యూలా కాకుండా కూడా మంచిగా ఒక మనసు పంచుకునే మనం టాపిక్స్ అన్ని మాట్లాడుకొని సమాజం గురించో వాటి గురించో అలా మాట్లాడుకోవడం చాలా హ్యాపీ. అంటే ఒక పిచ్చా పార్టీ మాట్లాడుకున్నట్టు అంతే నా ఇంటర్వ్యూలో. అట్లా ప్రాసిక్యూషన్ లాగా మీరు అని ఉండండి, ఎందుకంటే ఇలా అయితే యూ విల్ ఎక్స్ప్రెస్ మోర్. ఎస్ ఎస్ విల్ ఎక్స్ప్రెస్ మోర్ వాళ్ళకి, ప్రేక్షకులకు కూడా ఈజీగా ఉంటుంది, ఎంజాయబుల్ గా ఉంటుంది. రెండు విషయాలు చెప్పారు నిజంగా. సో మళ్ళీ మీరు మళ్ళీ మంచి మంచి విజయాలు సాధించి మళ్ళీ ఒక సమున్నతమైన స్థాయికి వెళ్ళి నేను కాసర్ల శ్యామ్ కేర్ ఆఫ్ తెలంగాణ అని చెప్పిన ప్రపంచవ్యాప్తంగా అటుపక్క ఆంధ్రాలో కూడా మీ పాటలు బాగా తప్పని కట్టుకుంటానండి. కేర్ ఆఫ్ తెలుగు, కేర్ ఆఫ్ తెలుగు సినిమాగా, కేర్ ఆఫ్ తెలుగు, కేర్ ఆఫ్ నేను సరిదిద్దుకుంటున్నాను నా మాటని, కేర్ ఆఫ్ తెలంగాణ కాదు. ఆయన ఒక సార్వజనీయమైన కవి, కేర్ ఆఫ్ సినిమా, కేర్ ఆఫ్ కవిత్వం, కేర్ ఆఫ్ తెలుగు దర్శన. తెలంగాణ సాహితీ సంపదను, తెలంగాణ ఇచ్చిన ఒక బలాన్ని పట్టుకొని కేర్ ఆఫ్ తెలుగులో ఉంది, కేర్ ఆఫ్ తెలుగులోకి వచ్చారు మీరు. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ శ్యామ్ గారు. ఇది ఆయన ప్రయాణం, ఆయన ప్రయాణంలో పదనిసలు, సరిగములు అన్ని కూడా చక్కగా మనతో పాటు కూర్చుని ఎక్స్ప్రెస్ చేశారు. వాచ్ అండ్ ఎంజాయ్, ఆల్ ఈజ్ యువర్స్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. Thank you.